वेलकम टू क्रेजी रोही चैनल। हाय अंडी, अंदर एला बहुनारा? ईरोज़ नेनु पालकूर एग् करी चेयबोतुन्ना, पालक एग् करी चेयबोतुन्ना। अदेंटी पालक एग् करी अंटुन्ना अनुकुंटुन्नारा? अंदरं पनीर वेस्ट चेसुकुंटां कदा, नेनु कोंचें डिफरेंट गा एग् तो चेस्तुन्नानु, मीरु ट्राई चेयंडी। దీనికి ఏమేం కావాలో చూడండి. ఫస్ట్ పాలకూరని అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పేసి కొద్దిసేపు నానబెట్టుకుందాం. ఆ తర్వాత కొన్ని ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక కుక్కర్లో పాలకూర పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాము. విజిల్ పెట్టేసుకున్నాం కదా, ఇది ఒక 3 విజిల్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం. కర్రీ కావాల్సిన ఎగ్ని బాయిల్ చేసిన తర్వాత లోపల తీసేసి అంత ఎగ్ ఎగ్ అయినా వేసుకోవచ్చు, లేదా అలా కట్ చేసుకుని ముక్కలు లోపల తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్, టమాటో, చిల్లీ కట్ చేసి పెట్టుకుందాము సన్నగా. అల్ప ఇదిగోండి, ఆకుకూర మంచిగా ఉడికిపోయింది కదా పాలకూర. ఇందులోని వాటర్ వంపేసుకుందాము. వాటర్ కూడా పడేయద్దు, అందులో మంచి వాటర్ పోసుకోండి. అవి మళ్ళీ కర్రీలోకి మనం యాడ్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. గిన్నె పెట్టేసుకున్నాను, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము. దీంట్లో అన్నీ అవసరం లేదు, జస్ట్ ఆవాలు, జీలకర్ర, చాలు, కరివేపాకు. తర్వాత ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గబెట్టుకుందాము. కొంచెం వేసుకొని ఫస్ట్ బాగా అవి వేగేంత వరకు, ఇప్పుడు ఆకు వడకట్టేసింది కదా, మిక్సీలో వేసుకున్నాను. దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. చూడండి, మంచిగా కలర్ బ్లెండ్ అయిపోయింది. దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇటువైపు ఆనియన్ వేగిపోతున్నాయి. ఆనియన్ చూడండి, ఇంకొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత టమాటో, చిల్లీ వేసుకుందాము మనం. ఆనియన్ వేగిపోయి టమాటోస్, చిల్లీ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత కదా, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గింది. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని మగ్గనిద్దాము బాగా. ఉప్పు కూడా వేసాం కదా, ఒకసారి పెట్టుకున్నాము. దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా, ఆ పాలకూరని యాడ్ చేసుకున్నాము. మంచిగా ఒకసారి తిప్పుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుదాము. ఒకసారి చూద్దాము, ఆల్మోస్ట్ కుక్ అయింది. దీంట్లో కొంచెం మనం గరం మసాలా యాడ్ చేద్దాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాము. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మనం ఎగ్ని యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ ప్లేస్లో మామూలుగా అయితే మనం పన్నీర్ వేయించుకొని వేసుకుంటాం కదా,
దాని బదులు మనం ఎగ్ను వేసుకుంటున్నాము. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ వేసాం కదా, ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చేసి ఆఫ్ చేద్దాము. చూడండి మంచిగా కుక్ అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము, చాలా బాగా వచ్చింది కదా చూడడానికి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదే పక్కనే ఉన్న బెల్ కొట్టారంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.